లో జరిగిన విశాఖ గర్జన ఉద్యమం విజయవంతమైంది. ఈ ఉద్యమం వెనకాతల కన్వీనర్ జేఏసీ కన్వీనర్ హనుమంతు లజపతిరాయ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎక్స్ వైస్ ఛాన్సలర్ కృషి ఎంతగానో ఉంది. ఈ ఉద్యమాన్ని ఎలా బిల్డప్ చేశారు, అన్ని రాజకీయ పక్షాలని ప్రజా సంఘాలని ఒకే వేదిక మీదకి ఎలా తీసుకురాగలిగారు, అసలు ఈ ఉద్యమం వెనకాతల ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా మనోభావాలు ఏ విధంగా రిఫ్లెక్ట్ అయ్యాయి, ఈ విషయాలు తెలుసుకోవడానికి ఆయనతో మనం మాట్లాడదాం. ఇప్పుడు సార్ చెప్పండి, ఈ రోజున విశాఖ గర్జన అనేటువంటి ఉద్యమానికి జేఏసీ కన్వీనర్గా మీరు పిలుపునివ్వడం, ఈ రోజున ఇంత విజయవంతం అయినందుకు సాక్షి టీవీ తరఫున కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ గర్జనకి ఇంత స్పందన రావడానికి కారణం ఏంటంటారు, గతంలో ఎన్నడూ కనిపించని మనోభావాలు ఈ రోజులో ప్రజల్లో ఎందుకు ఇంతగా రిఫ్లెక్ట్ అయినాయి? ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజల్లో మేము వెనుకబడి ఉన్నాము అనేటటువంటి ఒక ఆలోచన వచ్చిందండి. గత 60 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రభుత్వానికి ప్రభుత్వం ఆ ప్రాంతానికి దగ్గరలోనే విశాఖ రాజధానిగా ప్రకటించడం అనేటటువంటిది, దానివలన ఎన్ని లాభాలు ఉంటాయి, దానివలన మనం ఎంత త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి అనేటువంటి అంశాలు ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. దానికి సూచనే ఈరోజు విశాఖ గర్జన అశేష ప్రజావాహిని. ఈరోజు మీరు చూస్తున్నారు, వర్షం సైతం కూడా లెక్క చేయకుండా మరి తడిసి ముద్దైపోయినా కూడా మరి నాయకులు, రాజకీయ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు, న్యాయవాదులు, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు, మరి స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కూడా మరి స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నాయి. ఇది క్లియర్గా తెలుస్తుంది మనకి. ఇప్పటికైనా విశాఖపట్నం రాజధాని కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గరు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఈ మూడు రాజధానుల భావన, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలి అనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ భావనకి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి ఈ విశాఖ గర్జన, వారు అశేష సంఖ్యలో వేలాది మంది వచ్చినటువంటి, లక్ష మంది దాకా ఈరోజు వచ్చినటువంటి ఈ జనసమూహమే దానికి నిదర్శనం. కాబట్టి అసలు ఉద్యమం రూపకల్పన అంటేనే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ప్రజా సంఘాలని, రాజకీయ సంఘాలు, రాజకీయ నేతల్ని, వీళ్ళందరినీ సమన్వయం చేయాలి, మరోవైపు ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇందులోని మీకు ఏమనిపించింది సార్, వీళ్ళంతా కూడాను ఇన్వాల్వ్ చేయడానికి మీరు ఎట్లాంటి కృషి చేశారు, కృషి చేసేటప్పుడు మీకు ఎలాంటి సానుకూల పరిస్థితి ఉందా, ప్రతికూల పరిస్థితి? సానుకూల పరిస్థితి ఉందండి, ఎందుకంటే ఇది అంతం కాదు, ఆరంభం. ఇప్పుడే మనం జేఏసీ అనేటువంటిది ఇప్పుడే ఫార్మ్ అయింది. ఇది ఫార్మ్ అయిన తర్వాత ప్రజల్లోకి ఇప్పుడిప్పుడే మేము వెళుతున్నాం. ప్రజల్లో కూడా జేఏసీ ఫార్మ్ కూడా ఈవేళ 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల్లోనే మేము చేసినటువంటి కార్యాచరణ, ప్రజలకి అనేక విధాలుగా ఇచ్చినటువంటి సందేశాలు, వాడవాడలా మేము పోయి వాళ్ళలో ఒక రకమైనటువంటి స్పృహను కలిగించాము. దానికి పర్యవసానంగానే ఈరోజు ప్రజలందరూ అశేష సంఖ్యలో మరి ఈరోజు ముందుకొచ్చారు. ఇంకా భవిష్యత్తులో కూడా మరి ప్రతి విద్యా సంస్థని, ప్రతి సంఘాలని, ప్రతి వర్గాన్ని ఈరోజు మరి భవిష్యత్తులో కూడా మేము అందరినీ కలుస్తాము. అలాగే రాజకీయ పార్టీలను కూడా మేము కలిసి వాళ్ళని కూడా అర్థిస్తాము. మా విశాఖ రాజధాని కావడానికి మీ అందరి సహకారం కావాలి. భవిష్యత్తులో రాష్ట్రం మళ్ళీ మూడు ముక్కలు అయిపోకుండా సమగ్రంగా, సమీకృతంగా, మరి సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి మరి ప్రభుత్వం చేసినటువంటి ఈ భావనని అన్ని పార్టీలు కూడా సమర్థించాలని జేఏసీ తరఫున మేము అర్థిస్తున్నాము. అయితే ఇందులో ఇంకా ప్రజల్ని ఎక్కువ భాగస్వాములు చేయాలి. ప్రధానంగా అసలు ఉత్తరాంధ్ర ఎందుకు వెనకబడిందనే విషయాల మీద కూడా ఇంకా ప్రజల్లో పూర్తిగా మేము ఇంకా వెళ్ళి వాళ్ళని చైతన్యం చేయడానికి మా కార్యాచరణ సిద్ధంగా ఉంది. మీరు ఈ విషయంలో చెప్పాలని అనుకుంటే ముఖ్యంగా విపక్షాలైనటువంటి టీడీపీ కానీ లేకపోతే జనసేన కానీ మరికొన్ని పక్షాలు కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, అసలు విశాఖ రాజధాని వద్దు, అమరావతి రాజధాని అని చెప్పేసి. వీళ్ళకి ధీటుగా ఏం సమాధానం చెప్తారు? ఈరోజు మీరు గర్జన పిలుపునివ్వడంతో వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి సమావేశం పెట్టారు, సాయంత్రం జనసేన పెట్టింది, వీళ్ళకి స్పష్టంగా మీరు ఏం సమాధానం చెప్తారు విశాఖపట్నం నుంచి? ఒకటేనండి, మన ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి. మరి ఇప్పుడు పూర్తి మ్యాండేట్తో వచ్చినటువంటి ఒక ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం ప్రజల పక్షాన ఉన్నది. ప్రజల పక్షాన ఉన్నటువంటి ఈ నిర్ణయానికి అందరూ కూడా మద్దతు తెలపాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి జెండా ఎజెండాను పక్కన పెట్టి మనకు మన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి. ప్రత్యేకంగా మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని పార్టీల రాజకీయ నాయకులు అందరూ కూడా, అందరు గౌరవ ఎమ్మెల్యేలు కూడా, అందరూ అపోజిషన్ పార్టీ నాయకులు కూడా, అందరూ కూడా ఈ భావనకి సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అవసరమైతే మేము వెళ్ళి వాళ్ళని కలుస్తాం, వాళ్ళని అర్థిస్తాం, అయ్యా మా ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలి, మనందరం ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం, రాజకీయాలు పక్కన పెట్టండి, ఇది
కేవలం ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పిలుస్తున్నటువంటి ఒక పిలుపు ఈ పిలుపును మీరు మన్నించండి ఉత్తరాంధ్ర అభివృద్ధికి మనం పాటుపడదాం లేకపోతే భవిష్యత్ తరాలు ఉద్యోగాలు రావు జీవనోపాధి ఇంకా అభివృద్ధి చెందదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేరే ప్రాంతాలకు వలసలు ఇంకా వెళ్ళిపోతుంటారు ఇంకా పేదరికం నిరుద్యోగం నిరక్షరాస్యత ఇవన్నీ తాండవిస్తున్నటువంటి ఉత్తరాంధ్రానికి ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చెందించాలంటే మనకు విశాఖ దగ్గరలో రాజధాని ఉంటేనే ఇది సాధ్యమవుతుందని ఉత్తరాంధ్ర ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు సార్ మీరు గర్జనకు పిలుపునిచ్చే ముందు చాలా వేదికలు ఏర్పాటు చేశారు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు ప్రజా సంఘాలతో కలిశారు వీళ్ళందరూ చెప్పినటువంటి ప్రధాన సమస్యలు ఏంటి విశాఖ రాజధాని కోసం ఉత్తరాంధ్ర సమస్యల కోసం ఏ విధమైనటువంటి కంక్లూజన్కి వచ్చింది ఏ విధమైనటువంటి తీర్మానాలు మీకు చెప్పారు ప్రధానంగా ఏంటంటే విశాఖపట్నాన్ని రాజధాని చేయమని 1956లోనే 53లోనే మొట్టమొదట మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు ఆ తీర్మానంలో ఏం చెప్పారంటే ఆ తీర్మానంలో 61 మంది ఎమ్మెల్యేలు విశాఖపట్నాన్ని ఫుల్ ఫ్లెజ్డ్ శాశ్వత రాజధానిగా చేయాలని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేశారు 58 మంది ఎమ్మెల్యేలు దానికి వ్యతిరేకంగా ఓటేశారు ఏదైతేనేమి 3 ఓట్ల తేడాతో ఆ తీర్మానం నెగ్గింది అంటే ఆ రోజే మనకు విశాఖ రాజధాని కావాలని ఆనాటి పెద్దలు ఆలోచించారు కానీ మన దురదృష్టవశాత్తు ఇది తెరమరుగున పడిపోయింది ఇది చాలామందికి తెలియదు విషయం ఇది ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఆ రోజుల్లో 1953 మరి నవంబర్ 2వ తారీఖున ఆంధ్ర పత్రిక లాంటి అనేక ఆ రోజులకు ఉన్నటువంటి పాపులర్ డైలీస్లో ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్స్ కూడా నేను తీసి ప్రజల్లో ఉంచాం ఇది చూడండి మనకి ఎప్పుడో శాశ్వత రాజధానిగా మరి అసెంబ్లీయే నిర్ణయించింది అప్పట్లో టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఉన్నప్పుడే నిర్ణయించారు కానీ తర్వాత దురదృష్టవశాత్తు మరి మన చేతకానితనం అనండి మన ఉత్తరాంధ్ర వాసుల వెనుకబడితనం అనండి ఆలోచన రాహిత్యం అనండి మొత్తం మీద అప్పట్లో ఇంకా మనం ఇప్పుడు అభివృద్ధి చెందినంతగా అప్పుడు మనం అభివృద్ధి చెందలేదు ఇప్పటికి 66 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను కాబట్టి అప్పట్లో తెలివైన వాళ్ళు ఏం చేశారు దీనిని తనుకొని వెళ్ళిపోయారు ఎక్కడికి హైదరాబాద్కి తనుకొని వెళ్ళిపోయారు మెడ్రాస్ నుంచి తరిమేశారు కర్నూలుకి వెళ్ళాం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది మళ్ళా పోనీ విశాఖ రాజధాని ఆంధ్రప్రదేశ్లో 1956 ఏప్రిల్ 1 నుంచి రాజధాని అవుతుందని అందరం ఆశించాం కానీ అక్కడి నుంచి కూడా ఆనాటి పెద్దలకి సరైనటువంటి ఆలోచన లేకపోవడం వల్ల ఇదే ఏ కారణం వల్ల మొత్తం మీద హైదరాబాద్కి జై కొట్టారు హైదరాబాద్ వెళ్ళిపోయాం మళ్ళీ అక్కడి నుంచి తరిమి కొట్టారు మళ్ళీ భవిష్యత్తులో ఇలాగే మళ్ళీ అమరావతి వెళ్తాం అమరావతి వెళ్ళిన తర్వాత భవిష్యత్తు ఎలాగుంటుందో మనకు తెలియదు అంటే ప్రజల్లో ప్రాంతీయ విభేదాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉందని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి రాష్ట్రం 3 ముక్కలు అయిపోకుండా మళ్ళీ అంతా ఇంటిగ్రేటెడ్గా సమీకృతంగా రాష్ట్రం ఉండాలని ఒక భావంతోనే ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ వచ్చిందండి మళ్ళీ భవిష్యత్తులో ఈ రాష్ట్రం 3 ముక్కలు అయిపోకూడదు అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఉండాల్సినటువంటి పరిస్థితిని సృష్టించడానికి దానికి పునాది నాందిగానే ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉత్తరాంధ్రలో విశాఖపట్నం రాజధాని కావాలని విపక్షాలు అడ్డుకున్నా కూడా వాళ్ళని కూడా మేము కలుస్తాం తప్పకుండా వాళ్ళని ఒప్పించి మా వాదన వినిపిస్తామని చెప్పి జేఏసీ చైర్మన్ చెప్తున్నారు ఆ కన్వీనర్ చెప్తున్నారు మరి అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటిది ఈ ఉత్తరాంధ్ర రాజధాని కావాలని ఇప్పుడు కాదు 1950 దశకంలోనే ఈ వాదన వినిపించింది అయితే ఆ దురదృష్టవశాత్తు హైదరాబాద్ రాజధానిగా వెళ్ళిపోయింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకైనా ఉత్తరాంధ్ర రాజధాని విశాఖపట్నం రాజధాని చేయాల్సి ఉంది విశాఖ ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంలో ఉన్నటువంటి పుట్టినటువంటి ఉద్యమే ఈరోజు విశాఖ గర్జన అని చెప్పి కన్వీనర్ చెప్తున్నారు వీడియో శ్రీశ్వర్త యుగంధర్ సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి